నమస్తే, వెల్కమ్ టు ప్రజ్ఞ మీడియా. టాలీవుడ్కు డ్రగ్స్ మరక పూర్తిగా తొలగిపోయినట్లయింది. ఇప్పటి వరకు ఆయా తారలపై ఉన్న అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. ఓవైపు తెలంగాణ పోలీసులు ఆధారాలు లేవని కోర్టుకు తేల్చి చెబితే, అనూహ్యంగా మధ్యలో విచారణ ప్రారంభించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఎలాంటి ఆధారాలు లేవని తమ కేసును కూడా క్లోజ్ చేస్తోంది. దీంతో 4 ఏళ్లకు పైగా మానసికంగా ఇబ్బంది పడుతున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తారలకు రిలీఫ్ లభించినట్లయింది. 2017లో ఓ హీరో సోదరుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతని ఫోన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దాన్ని విశ్లేషించిన తర్వాత డ్రగ్స్ కేసులను బయటకు తీశారు. రవితేజ దగ్గర నుంచి పూరి జగన్నాథ్ వరకు, చార్మీ దగ్గర నుంచి ముమ్మద్ ఖాన్ వరకు 60 మందికి పైగా టాలీవుడ్ ప్రముఖులను పోలీసులు విచారించారు. దాదాపుగా అందరి దగ్గర నుంచి గోళ్లు, వెంట్రుకలు తీసుకున్నారు. వాళ్ళు డ్రగ్స్ వాడారో లేదో తేల్చేస్తామని సీనియర్ ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ నేతృత్వంలోని విచారణ బృందం ప్రకటించింది. దాదాపుగా అందరినీ విచారించిన తర్వాత వారి శాంపిల్స్ పంపాల్సిన చోటికి పంపిన తర్వాత కేసు సైలెంట్ అయిపోయింది. ఆ తర్వాత 2018 జూలైలో 4 సినీ సెలబ్రిటీలపై ఆధారాలు దొరికాయని, వారి గోళ్లు, వెంట్రుకల్లో డ్రగ్స్ ఆనవాళ్లు దొరికాయని మీడియాకు లీక్ ఇచ్చారు. కానీ తర్వాత మళ్లీ సైలెంట్ అయ్యారు. ఆ కేసులన్నీ ఏమైపోయాయనే అంశంపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ సమాచార హక్కు చట్టం కింద ఎక్సైజ్ శాఖకి దరఖాస్తు చేసి వివరాలు సేకరించింది. 2020 సెప్టెంబర్ వరకు చార్జ్షీట్ దాఖలు చేయలేదు. వివిధ డ్రగ్స్ కేసుల్లో పలువురు ప్రముఖుల పేర్లు ఉన్నట్లుగా చెప్పారు, కానీ సినీ ప్రముఖుల పేర్లు బయటపెట్టలేదు. దీంతో వారందరికీ అప్పట్లో క్లీన్ చిట్ ఇచ్చినట్లుగా స్పష్టమైంది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో అనూహ్యంగా ఈడీ ఎంట్రీ కావడం సంచలనం సృష్టించింది. గత ఆగస్టులో గతంలో విచారణకు హాజరైన వారిలో పూరి జగన్నాథ్, తరుణ్, చార్మి, నందు, రాణా, రవితేజ సహా 11 మంది ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. 4 ఏళ్ల క్రితం నాటి కేసు అది కూడా. తెలంగాణ పోలీసులు దాదాపుగా క్లీన్ చిట్ ఇచ్చిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి సినీ ప్రముఖులకు నోటీసులు అందడం సంచలనాత్మకం అయింది. డ్రగ్స్ కొనుగోలు, అమ్మకాల వ్యవహారాల్లో జరిగే నగదు లావాదేవీలు అక్రమం. ఆ కోణంలోనే దర్యాప్తు ప్రారంభించిందని అనుకున్నారు. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన కేసుల ఆధారంగానే ఈడీ దర్యాప్తు చేసిందని అనుకున్నారు. ఓవైపు ఈడీ టాలీవుడ్ సెలబ్రిటీల్ని విచారిస్తుండగానే ఎవరిపైనా బలమైన ఆధారాలు లేవని కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేసింది. డ్రగ్స్ కేసులో కెల్విన్ ఇచ్చిన స్టేట్మెంట్లలో అనేక మంది సెలబ్రిటీల పేర్లు ఉన్నప్పటికీ తప్పుదోవ పట్టించడానికి అలా చెప్పారని తెలంగాణ ఎక్సైజ్ శాఖ కోర్టుకు చెప్పింది. సెలబ్రిటీలకు డ్రగ్స్ విక్రయించినట్లు ఆధారాలు కూడా లేవన్నారు. నిందితుడు కెల్విన్ చెప్పిన విషయాలను ఆధారాలుగా భావించలేమని చార్జ్షీట్లో పోలీసులు స్పష్టం చేశారు. వారి నుంచి సేకరించిన శాంపిల్స్లో డ్రగ్స్ ఆనవాళ్లు కూడా లేవని కోర్టుకు నివేదిక సమర్పించారు. కెల్విన్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే ప్రస్తుతం ఈడీ కేసును దర్యాప్తు చేసింది. తెలంగాణ పోలీసులే తేల్చేయడంతో ఈడీ కూడా ఏమీ చేయలేకపోయినట్లుగా తెలుస్తోంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియాని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.